హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త వీడియోతో వచ్చేసానండి. మన రెగ్యులర్ వీడియోస్లో కాకుండా ఇది మన అందరికీ కూడా, ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అనమాట. ఇది ఏంటంటే, నేను ఈ మధ్య నా డైలీ రొటీన్లో నేను కొన్ని ప్రొడక్ట్స్ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది. సో అవి న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి, కంప్లీట్ న్యాచురల్ ప్రొడక్ట్స్. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేదా ఎలర్జీస్ కానీ అటువంటి ఏమీ రాని కొన్ని ప్రొడక్ట్స్ అనమాట. సో అవైతే నేను హ్యాండ్ మేడ్ వాళ్ళ దగ్గర నుంచి అయితే తెప్పించడం అయితే జరిగింది. సో వీళ్ళ ప్రొడక్ట్స్ ఆల్రెడీ నేను వాడాను లాంగ్ బ్యాక్, అట్మోస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ నేను వీళ్ళ దగ్గర నుంచి హెయిర్ ఫుడ్ అనేది తెప్పించడం జరిగింది అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ మీన్వైల్ కూడా నేను వాడుతూనే ఉన్నాను, బట్ ఇప్పుడు మనకు కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగారు, సో వాళ్ళకు కూడా కొంచెం తెలుస్తుంది కొత్త విషయం. అందరికీ షేర్ చేసుకోవాలన్న థాట్తో నేనైతే ఈ వీడియో షేర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. రీసెంట్ టైమ్స్లో కూడా నేను తెప్పించడం జరిగింది. మధ్యలో కూడా నేను చాలా తెప్పించాను, బట్ నేను వీడియో తీసే ఆ సదుపాయం లేకుండే. సో ఇప్పుడైతే నేను మళ్ళీ వీడియో చేద్దామని చెప్పేసి నేను ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా తెప్పించుకోవడం జరిగిందండి. సో వీళ్ళ దగ్గర నుంచి నేను 4 ప్రొడక్ట్స్ అయితే తెప్పించడం జరిగింది. సో ఫస్ట్ హీరో ఆఫ్ ద ప్రొడక్ట్ వచ్చేసి మనకి హెయిర్ ఫుడ్ అనమాట. సో హెయిర్ ఫుడ్ అండ్ షాంపూ, అలాగే స్కాల్ప్ స్క్రబ్ అండ్ మోర్ ఓవర్ ఇంకోటి వచ్చేసి మనకి ఫోమింగ్ ఫేస్ వాష్. సో ఈ 4 ప్రొడక్ట్స్ అయితే నేను తెప్పించడం అయితే జరిగిందనమాట. సో ఇవి ఏంటి, ఎలా యూజ్ చేయాలి, వీటి యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో వీళ్ళ యొక్క మనకి ప్యాకింగ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి. ఏది కూడా మనకి స్పిల్ అయిపోకుండా అలాగే లీక్ అయిపోకుండా చక్కగా మనకి బబుల్ ర్యాప్లో చేసి పంపిస్తారనమాట. సో పైన మీకు గ్లాస్ ఐటమ్స్ లోపల ఉన్నాయి, జాగ్రత్తగా రవాణా చేయండి అన్నట్టుగా స్టిక్కర్తో కూడా మనకి పైన స్టిక్ చేసి పంపించారనమాట. సో ఈ 4 ప్రొడక్ట్స్ నేను ఏవైతే ఇక్కడ మీకు చూపిస్తున్నానో ఈ 4 ప్రొడక్ట్స్ కూడా నేను తెప్పించడం జరిగింది. స్కాల్ప్ స్క్రబ్ ఒకటి, ఫోమింగ్ ఫేస్ వాష్ ఒకటి, షాంపూ ఒకటి, అండ్ హీరో ఆఫ్ ద వీడియో వచ్చేసి ఈ హెయిర్ ఫుడ్ అండి. ఈ హెయిర్ ఫుడ్ నేను చెప్తున్నాను కదా, లాంగ్ బ్యాక్ అయితే వీడియో చేయడం అయితే జరిగింది. సో ఆ లింక్ అనేది కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో వీలైతే అది కూడా చెక్ చేయండి, చాలా మంచిది. ఎవరైతే న్యాచురల్ హెన్నా పెట్టుకోవాలనుకుంటున్నారో, స్మూత్గా ఉండాలనుకుంటున్నారో, డాండ్రఫ్ ఫ్రీ అవ్వాలనుకుంటున్నారో అండ్ స్ప్లిట్ ఎండ్స్ పోవాలి అనుకుంటున్నారో, ఈ హెయిర్ ఫుడ్ వెరీ వెల్ అనమాట. సో దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అండ్ ఇది షాంపూ అనమాట. సో షాంపూ బాటిల్ మనకి బయట మనకి షాంపూస్ ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ దీనికి తీసుకోకుండా ఈ ప్యాకేజింగ్ అయితే అంత క్లియర్ అండ్ సూపర్బ్గా అయితే ఉందనమాట. సో ఇంకో నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తున్నాం ఫోమింగ్ ఫేస్ వాష్ అండి. ఈ ఫోమింగ్ ఫేస్ వాష్ నేను కొన్ని బ్రాండ్స్లో యూజ్ చేశాను. దిస్ ఈజ్ ప్యూర్లీ న్యాచురల్ అండి, మంచి ఫ్రాగ్రెన్స్తో అండ్ మంచిగా క్లియర్గా కనిపిస్తుంది. నేనైతే ఈరోజు ఈ వీడియోలో నేను నా ఫేస్కే పెట్టి మీకు వీడియో అయితే చూపించడం అయితే జరిగింది. సో అది కూడా మీరు చూస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టాప్ ఆఫ్ ద వీడియో, సో అది వచ్చేసి మనకి స్కాల్ప్ స్క్రబ్ అనమాట. సో స్కాల్ప్ స్క్రబ్తో నాకు బాగా నీడ్ ఉండిందండి, ఎందుకంటే ఈ మధ్య నేను హెయిర్ డొనేట్ చేయడం అయితే జరిగింది. హెయిర్ డొనేట్ చేసిన తర్వాత నాకు బాగా డాండ్రఫ్ కొంచెం ఎక్కువైందనమాట. సో దానివల్ల బాగా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. సో దాని గురించి ముఖ్యంగా నేను స్కాల్ప్ స్క్రబ్ అనేది తెప్పించడం జరిగిందనమాట. సో ఇప్పుడైతే మనం ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి నేను స్కాల్ప్ స్క్రబ్ అయితే వాడదామనుకుంటున్నానండి, ఎందుకంటే నేను మెయిన్ తెప్పించిన కారణమే ఇదనమాట. సో దీంట్లో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి షియా బటర్ ఆల్మండ్ ఆయిల్, చెర్రీ సీడ్స్, వాల్నట్ ఆయిల్, రెడ్ సాల్ట్ అండ్ ఎసెన్షియల్ ఆయిల్. మెయిన్ ఇందులో మనకి సాల్ట్, ఏదైతే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్ ప్రాపర్టీ, పింక్ సాల్ట్ ప్రాపర్టీ అయితే ఉందో, ఇది మనకి ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉందో హెయిర్లో అదైతే రిమూవ్ చేస్తుందండి. అలాగే మాయిశ్చరైజర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మెయిన్ ఈ సాల్ట్ ఎందుకంటే మనకి ఈ బరక్కతనం ఉంటుంది కాబట్టి స్కాల్ప్ మీద మనం పెట్టినప్పుడు, మనం మసాజ్ ఎక్స్పోలియేట్ చేసినప్పుడు డాండ్రఫ్ అనేది క్లియర్ అవుతుందన్నమాట. సో ఎన్నో రోజుల నుంచి మనకి ఆయిలీ సబ్స్టెన్స్ అనేది అలాగ స్టాగ్నేట్ అయిపోయి అవి ఒక ఫ్లేకీస్లా తయారవుతాయి కదా, సో అవి రిమూవ్ చేయడం కోసం మనం ఎక్స్పోలియేట్ అయితే చేయాలన్నమాట. ఫస్ట్ అయితే మన హెయిర్ని కొంచెం వెట్ చేయాలండి. మనం జస్ట్ నీళ్లు కారకుండా వెట్ అయితే చేసుకోవాలి. సో వెట్ చేసిన తర్వాత సెక్షన్స్ తీసుకోవాలి మన హెయిర్కి. కోమ్తో మనం పాయల పాయల్లా తీసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా మనం పాయల పాయలు తీసుకుని. సో నేను ఎందుకు తక్కువ హెయిర్తో చేస్తున్నాను అంటే మీకు ఈజీగా అర్థం అవడం కోసం అనమాట. సో అందుకోసం మీకు తక్కువ హెయిర్ ఉన్న బాబు తల మీద పెట్టి మీకు చూపిస్తున్నాను.
సో ఇక్కడ సెక్షన్స్ ఉన్నాయి కదా, సెక్షన్స్ వారీగా తీసుకుని చక్కగా మనం ఈ సాల్ట్ ఏదైతే స్క్రబ్ ఉందో, ఈ సాల్ట్ మిక్స్చర్ అయిన స్క్రబ్ ఇది మనం ఈజీగా అప్లై చేయొచ్చు అన్నమాట. సో ఇది మీరు వాడేటప్పుడు మీ కింద కానీ మీరు నుంచిన ప్లేస్లో కానీ ఒక క్లాత్ అయితే వేసుకోండి, ఎందుకంటే సాల్ట్ అనేది కింద పడే ఛాన్స్ కూడా ఉంది. సో అందుకోసం మీరు డ్రై హెయిర్ మీద పెట్టినట్టయితే మీకు ఇంకా సాల్ట్ అనేది పొడి పొడిగా పడిపోతుంది. సో అందుకోసమే వెట్ చేయమని చెప్తాము. సో వెట్ చేసిన తర్వాత మీరు ఈ స్క్రబ్ ఏదైతే ఉందో ఈ స్క్రబ్ని చక్కగా చేతితో తీసుకుని మీకు ఎక్కడ పాయిపాయిల్లో మీరు ఎక్కడైతే తీసుకున్నారో అక్కడ చక్కగా మీరు ఇలా పేస్ట్లాగా అప్లై చేసి అక్కడే మీరు ఒక 2-3 seconds చక్కగా స్క్రబ్ అయితే చేయండి. దానివల్ల ఏంటంటే మీకు చక్కగా ఎక్స్పోలియేషన్ జరగడం వల్ల అక్కడ ఏదైతే ఫాలికల్స్ దగ్గర స్ట్రక్ అయిపోయిన ఆయిలీ సబ్స్టెన్స్ కానీ ఆ ఫ్లేకీనెస్ కానీ ఇదంతా కూడా డెడ్ స్కిన్, ముఖ్యంగా డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇది ఏం చేస్తుందంటే మన హెయిర్ ఫాలికల్ని పెరగకుండా అబ్స్ట్రాక్ట్ చేస్తుందన్నమాట. సో దీనివల్ల ఈ ఎక్స్పోలియేషన్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ మనకి క్లియర్ ఆఫ్ అయ్యి చక్కగా గ్రోత్కి ఉపయోగపడుతుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ఈ స్కాల్ప్ స్క్రబ్ అనమాట. స్కాల్ప్ స్క్రబ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి, ముఖ్యంగా డాండ్రఫ్ ఉన్న వాళ్ళు వాడడానికి చాలా 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం పాయిపాయిల్లా తీసుకుని కొంచెం కొంచెం కొంచెంగా తీసుకుని చక్కగా హెయిర్ స్కాల్ప్ అనేది పెట్టేసి ఎక్స్పోలియేట్ చేయొచ్చు అనమాట. సో మొత్తం హెయిర్కి అంతా పెట్టేసిన తర్వాత కూడా మనం ఒక 5-10 minutes చక్కగా మనం మసాజ్ అనేది ఇచ్చుకుంటే చాలా 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 మంచిదన్నమాట. సో మొత్తం హెయిర్ అంతా కూడా పట్టించేసి మీరు ఒక 5-10 minutes చక్కగా ఇలాగా మీరు రబ్ చేసుకుంటే, ఐ మీన్ జస్ట్ ఒక సింగిల్ మసాజ్ అలా ఇచ్చుకున్నట్టయితే చాలా 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 బాగుంటుంది. అండ్ మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట. ఒక్కసారికే ఫటాఫట్ అంటారు కదా, సో ఆ విధంగా మీకు అనిపిస్తుంది. మీరు ఆ చేంజ్ కూడా ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇందులో వాడిన మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షియా బటర్ కానీ, ఆల్మండ్ బటర్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ, వాల్నట్ ఆయిల్ కానీ, ఇవన్నీ కూడా మనకి హెయిర్ని నరిష్మెంట్ కండి. ముఖ్యంగా హెయిర్ నరిష్ చేయడానికి, మాయిశ్చర్ చేయడానికి మంచి నిగనిగలాడుతూ ఉంటుంది హెయిర్ అంటారు కదా, సో ఆ విధంగా చేయడం కోసం చాలా మంచిది. అండ్ ఈ స్క్రబ్ మనం వీక్లీ వన్స్ అయితే చక్కగా పెట్టుకోవచ్చు అండి, ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు. హ్యాపీగా మనం పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే దానికోసమే తెప్పించుకున్నాను. సో నేనైతే ఇప్పుడు హెయిర్కి స్క్రబ్ అనేది ఇచ్చేసాను, ఇప్పుడు హెయిర్ వాష్ కూడా చేసేసాను. ఈ హెయిర్ వాష్ వచ్చేసి నేను వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్న షాంపూ నుంచే చేశానండి. సో ఇది కంప్లీట్లీ హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది అండ్ అలాగే యాంటీ డాండ్రఫ్ కింద అగ్నెస్ట్గా పనిచేస్తుంది అనమాట. సో అందుకోసం నేను అలోవెరా ఉన్న ఈ హెయిర్ షాంపూ అయితే తెప్పించడం జరిగింది. దీస్ ఆర్ కంప్లీట్లీ న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి, ఎటువంటి మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఏంటి అని చెప్పేసి మీరు చక్కగా అసలు భయపడాల్సిన అవసరమే ఉండదన్నమాట. మీకు బయట దొరికే కమర్షియల్ షాంపూస్ ఏ విధంగా అయితే ఉంటాయో దానికి తగ్గకుండా వీళ్ళ బాటిల్ ప్యాకేజింగ్ కానీ వీళ్ళ స్టిక్కరింగ్ కానీ అంత సూపర్గా ఉన్నాయన్నమాట. అండ్ ఫ్రాగ్రెన్స్ కూడా అల్టిమేట్ ఉందండి, చాలా 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 బాగుంది. సో ఇవన్నీ కూడా ఒక కోర్స్ లాగా, లైక్ ఒక హెయిర్ ఫుడ్ కానీ, లేకపోతే ఒక హెయిర్ స్క్రబ్ కానీ, ఒక షాంపూ కానీ, ఇవన్నీ ఏంటంటే మనం కోర్సెస్లో వాడతాం కదా. సో ఈ రెగ్యులర్గా మనం ఈ స్టెప్ వైజ్ మనం ఫాలో అయ్యేటట్టయితే, అంటే ఒక ఎక్స్పోలియేషను, అలాగే ఒక షాంపూ అండ్ అలాగే ఒక సీరం, ఇట్లాంటివన్నీ మనం వాడుతూ ఉన్నట్టు ఏమవుతుందంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా పెరుగుతుంది. అండ్ మెయిన్ మనం ఇది డాండ్రఫ్ కోసం వాడుతున్నాం కాబట్టి డాండ్రఫ్ అనేది క్లియర్ ఆఫ్ అవుతుంది. సో ఇక్కడ మీకు క్లియర్గా చూసారా, చూపిస్తున్నాను మీకు అదే. ఇక్కడ హెయిర్ స్క్రబ్ మనం వాడిన తర్వాత, షాంపూ చేసిన తర్వాత మనకి ఇంత ఫ్రెష్నెస్ అయితే మనకి స్కాల్ప్లో అయితే కనిపిస్తుందండి. సూపర్గా వర్క్ చేసింది. సో మీలో ఎవరికైనా ఇంకా డాండ్రఫ్ కోసం మీరు ఏమన్నా ఒకవేళ వెయిట్ చేస్తున్నట్టయితే, ఒక మంచి ప్రొడక్ట్ కోసం మీరు వెయిట్ చేస్తున్నట్టయితే దిస్ ఈజ్ ద రైట్ ప్రొడక్ట్ అండి. సో మీరు ఎటువంటి ఆలోచన లేకుండా చక్కగా తీసుకోవచ్చు అనమాట, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అండ్ ఎటువంటి ఎలర్జీస్ అనేవి కూడా ఉండవు. ముఖ్యంగా దీంట్లో వాడిన రెడ్ సాల్ట్ మనకి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్, అంటే ఏవైతే మనకి ఈ డాండ్రఫ్ కలగడానికి అలాగే ఇచ్చినెస్ కలగడానికి మనకి ఎక్కువ కారణమవుతుందో వాటిని శుభ్రంగా క్లీన్ చేస్తూ ఈ ప్రాపర్టీస్ అనేవి అగెన్స్ట్గా వర్క్ చేస్తాయన్నమాట. సో నాకైతే ఇది వాడిన తర్వాత బాగా రిఫ్రెషింగ్గా అనిపించింది అండ్ స్కాల్ప్ కూడా చాలా హెల్తీగా అనిపించింది యాజ్ మీకు చెప్పినట్టు. సో ఇదైతే నేను 100% రిఫర్ అయితే చేస్తానండి. సో నెక్స్ట్ నేను వాడి చూపించేది మంది ఫోమింగ్ ఫేస్ వాష్ అండి. ఇది నా ఫేవరెట్ ప్రొడక్ట్ అనమాట, ఎందుకంటే ఫోమింగ్ ఫేస్ వాష్ రియల్లీ వర్క్స్ రియల్లీ వెల్ అండి. సో ఇది మెయిన్, ముఖ్యంగా ఇందులో మనకి చాలా ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి వాళ్ళు యూజ్ చేసి చేశారు. ఇవన్నీ కూడా మనకి న్యాచురల్గా దొరికే ప్రొడక్ట్సే అనమాట. గ్రీన్ ట్రీ ఎక్స్ట్రాక్ట్ కానీ, లావెండర్ ఎక్స్ట్రాక్ట్ కానీ, బాదాం ఎక్స్ట్రాక్ట్ కానీ, లాక్టిక్ యాసిడ్ కానీ, చెరీ ఎసెన్షియల్ ఆయిల్ కానీ, అండ్ మోర్ ఓవర్ ఇందులో మనకి మల్టీనేషనల్ బ్రాండ్స్కి ఏ విధంగా తీసుకునే విధంగా వాడిన ఇంగ్రీడియంట్ వచ్చేసి నియాసెనమైడ్ అండి. దీనివల్ల ఏంటంటే మనకి స్కిన్
స్కిన్ అది మాయిశ్చరైజింగ్ ఉంటుంది అండ్ అండ్ స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. పోర్స్ టైట్నింగ్కి, బ్రైటనింగ్కి, యాక్నీ ప్రాబ్లమ్కి ముఖ్యంగా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో అందు గురించి నేనైతే ఇది ఆర్డర్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకి రెగ్యులర్ ఫేస్ వాష్, ఫోమింగ్ ఫేస్ వాష్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మనకి పంపింగ్తో చాలా ఈజ్ చేశారు. సో మనకి ఫోమింగ్ రావడం కోసం చక్కగా ఒక 3-4 pumps మనం ఇలాగ ఫోమింగ్ తీసుకుని చక్కగా ఫేస్ అంతా అప్లై చేసుకుని ఒక చెక్స్ట్ ఒక 5-7 seconds మనం హ్యాపీగా ఫేస్ అనేది మసాజ్ చేసి మనం హ్యాపీగా కడిగేసుకున్నట్టయితే స్కిన్ చూడండి ఇప్పుడు నాది ఎంత స్మూత్ ఉందంటే మీ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. స్కిన్ చాలా స్మూత్ ఉంది అండ్ బ్రైట్నెస్ మీకు ముందు కూడా చూపించాను కదా వీడియోలో. సో నేను అప్లై చేయకముందు అంటే ఫేస్ వాష్ చేయకముందు, ఫేస్ వాష్ చేసిన తర్వాత కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది ఆ డిఫరెన్స్ అనేది. సో ఐ ప్రిఫర్ దిస్ ప్రోడక్ట్ ఆల్సో. అండ్ నెక్స్ట్ టాప్ ఆఫ్ ద ప్రోడక్ట్ వచ్చేసి హెయిర్ ఫుడ్ అండి. దిస్ రియల్లీ వర్క్ సో అమేజింగ్లీ అనమాట. మెయిన్ ముఖ్యంగా హెయిర్ గ్రోత్ కోసం, హెయిర్ డాండ్రఫ్ కోసం అండ్ హెయిర్ కింద మీకు స్ప్లిట్ ఎండ్స్ ఉండడం కోసం, అలాగే హెయిర్ కలరింగ్, మెయిన్ ముఖ్యంగా గ్రే కలర్ హెయిర్ అనేది ఈ రోజులో మనకి హెయిర్ ఏజ్ లిమిట్ లేకుండా చిన్న పెద్ద అందరికీ వస్తుందండి. సో అదంతా బ్యాలెన్స్ చేస్తూ మనం ఫుడ్ హెల్తీనెస్ కోసం ఎంత ఇంటేక్ తీసుకుంటామో బాడీలోకి సేమ్ అదేవిధంగా మనం ఫుడ్ మన హెయిర్కి కూడా ఇవ్వాలన్నమాట. సో హెయిర్ ఆల్సో నీడ్స్ ఎ హెల్దీ ఫుడ్ అనమాట. సో అందుకోసం ఈ హెయిర్ ఫుడ్ అనమాట. ఇది ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టాను. సో దీంట్లో మరిన్ని విషయాలు మీకు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో ఒకసారి చెక్ చేసేయండి. ఇది కొంచెం మీకు థిక్ అండ్ పేస్ట్లా ఉంటుంది. దీంట్లో మనం ఎగ్ వైట్ కానీ మిల్క్ కానీ మన యొక్క రిక్వైర్మెంట్ బట్టి, అంటే మనం మనకి సిల్కీగా కావాలనుకుంటే ఎగ్ వైట్, అలాగే డాండ్రఫ్ పోవాలనుకుంటే ఎగ్ వైట్, అలాగే సో మీ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి మీరు చక్కగా దాంట్లో కలుపుకునే ఏమైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో, అంటే పాలు కానీ లేకపోతే ఎగ్ వైట్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి స్టిక్కీనెస్ అనేది పోతుంది, ముఖ్యంగా ఆయిలీనెస్ అనేది. ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి. మీకు కూడా ఈ ప్రోడక్ట్స్ నచ్చి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కనుక చాలా ఈజీ అండి. www.handmadein.inలోకి లాగిన్ అయ్యి చక్కగా మీరు ఆన్లైన్లోనే మీరు చూసి ఏ ఇంగ్రీడియంట్స్ వాడారు, ఎలా వాడారు, ఏంటి అసలు బెనిఫిట్స్ ఏంటి అనేది చక్కగా చెక్ చేసుకుని మీరు పర్చేస్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీకు డిస్ప్లే మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కూడా మీరు చక్కగా వాట్సాప్ చేసి అడిగితే వాళ్ళ వివరాలు అనేది మీకు ప్రొవైడ్.